हाय फ्रेंड्स, वेलकम बैक। इवाళ మనం టేస్టీ అండ్ హెల్తీ కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం। దాని కోసం ఫస్ట్ నేను ఇక్కడ కాకరకాయలు తీసుకున్నాను। ఈ పులుసు కోసం ఫస్ట్ మనం కాకరకాయల్ని మజ్జిగలో ఉడికిస్తాం అన్నమాట। మజ్జిగలో ఎందుకు ఉడికిస్తాం అంటే ఆ చేదు ఎక్కువగా రాకుండా ఉండడం కోసం మజ్జిగలో ఇలా కొంచెం ఒక గ్లాస్ మజ్జిగలో ఇలా ఉడికించుకోవాలి। ఇలా నీటిగా ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మన కాకరకాయలు పులుసుకి రెడీ అయిపోతాయి। మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి। తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం। ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఆనియన్ అండ్ అలాగే ఒక నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకున్నాను। అండ్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। దీనికి కాకరకాయ పులుసుకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి। ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు ఇలా చిదిపి కొంచెం మెత్తగా క్రష్ చేసుకొని వేసేసుకోవాలి। అండ్ అలాగే ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి అండ్ పోపు, మనకు పోపు కావాల్సినవి యాడ్ చేసేసుకొని అవి కొంచెం చిటపటలాడి వేగిన తర్వాత మనం ఆనియన్స్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని అవి కొంచెం వేగాలి। అంటే మనకు కొంచెం వేగితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట। ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాం। ఇది లైట్గా యాడ్ చేసుకుంటే చాలు, ఎక్కువ మసాలా ఏం పట్టదండి। ఇలా యాడ్ చేసిన తర్వాత అది ఫ్రై అయ్యేంత వరకు ఇలా తిప్పుకోవాలి। ఇలా తిప్పుకున్న తర్వాత మనం కొంచెం, అంటే ఇందాక ఆల్రెడీ కాకరకాయలు సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు ఆనియన్స్కి సరిపడా సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసేసుకొని ఈ కాకరకాయల్లోంచి వాటర్ అంతా వంపేసుకుని ఇలా జాలిగరితో కానీ లేకపోతే మామూలుగా వాటర్ అంతా వంపేసుకుని అయినా యాడ్ చేసేసుకోవచ్చు। ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకునే కాకరకాయలను కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలి। ఇవి మనం నీట్గా 4 చిన్న కాకరకాయలు కాబట్టి ఇలా 4 పీసెస్గా కట్ చేసి మనం ఉడికించుకున్నాం। ఒకవేళ ఒక మీడియం సైజ్ కానీ ఒక పెద్ద కాకరకాయలు అయితే అవి 4 పీసెస్గా కట్ చేసుకుని ఇలా మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకుని ఉడికించుకోవాలి। తర్వాత దీనికి తగిన పసుపు అండ్ అలాగే మీ టేస్ట్ తగ్గట్టు కారం, నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను। మీ టేస్ట్కి ఎంత అయితే కారం మీరు యాడ్ చేసుకుంటారో అంత కారం యాడ్ చేసుకుని, ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువ ఓవర్ మిక్స్ చేస్తే మనకి ఇలా ముక్కలు విడిపోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి। ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు। కొంతమంది ఎక్కువ పులుపు ఇష్టపడితే మీరు ఎక్కువ పులుసు కూడా యాడ్ చేసుకోవచ్చు। మేము మీడియంగా తింటాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకున్నాము। టేస్ట్ చూసుకుని కావాలంటే సాల్ట్ అనేది పడితే యాడ్ చేసుకోవచ్చు। తర్వాత మనకు పులుసు అంటే మెయిన్గా బెల్లం వేస్తాం కాబట్టి ఇందులో కాకరకాయ పులుసులో కొంచెం ఎక్కువ, మామూలు పులుసు కంటే కొంచెం ఎక్కువ బెల్లమే యాడ్ చేసాము। ఇలా బెల్లం యాడ్ చేసిన తర్వాత ఎక్కువ వాటర్ ఏం పోయక్కర్లేదండి, అదే కరిగిపోతుంది। ఆ కరిగిపోయిన తర్వాత మనకి పులుసు అనేది ఇలా రెడీ అయిపోయింది। సో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి అండ్ అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ।